ఫ్రెండ్స్ ఇక్కడ పడింది ఓకే వస్తుంది కోడి పొట్టు వాసన చాలా ఎక్కువగా వెనల్లో ఉన్నటువంటి వెంట్రుకి పీతలకి వాసన అనేది ఎక్కువగా వెళ్తుంది అందుకే తొందరగా అనేది పెద్ద పెద్ద పీతలు వచ్చేసి తినడానికి వస్తాయన్నమాట ఆ విధంగా ఎంట్రకి పీతలు అనేది పట్టొచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు అన్నమాట కట్టే పద్ధతి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఎంట్రకిలు పీతలు పట్టడానికి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి అదే విధంగా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను అన్నమాట కోడిపొట్టు కర్రలు అన్నమాట ఫ్రెండ్స్ చూసారు కదండి కర్ర ఫేక్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటది ఈ విధంగా కట్టేసి ఎంట్రకి పీతలు అనేది చాలా సులువుగా పట్టొచ్చు అన్నమాట పడలేదు కర్ర ఇదండి ఈ విధంగా పట్టొచ్చు చూడొచ్చు ఈ తాడు మొత్తం లాగేసింది ఆల్రెడీ పేగలు మొత్తం అయితే ఇలా తినేస్తుంది చంచలు వేసిస్తున్నామండి ఈ పేగలు తీసి దాన్ని ఓకేండి ఇదండి ఈ చిన్నపిత పడిందండి చూడొచ్చు చిన్నది పడింది ఇక్కడ పడలేదు పర్లేదండి చూద్దామండి పడిందో లేదు అక్కడ పడిందండి ఇక్కడ ఈ విధంగా పడతాయన్నమాట కోడి పొట్టులకి ఎందుకు పీతలు ఈ విధంగా పట్టుకోవచ్చండి సంచులు వేసింది ఈ విధంగా ఈ విధంగా సంచులు వేసింది ఆ విధంగా సంచులోకి వేసాం ఇప్పుడు మళ్ళీ ఎక్కడ చూస్తాం మరి ఎక్కడ పట్టారు ఇలా పట్టచ్చు అండి మూడు చూడొచ్చు ఫ్రెండ్స్ మూడు ఎండుకలు మాత్రం ఒకేసారి పట్టాలి చాలా పెద్దయి సో ఫ్రెండ్స్ చాలా పెద్దయి అన్నమాట ఈ విధంగా పట్టవచ్చు ఓకే మూడు సో మూడు కూడా చాలా పెద్దవి పడ్డాయి ఇదండి ఇంకా ఇంకా తీయలేదు తీస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇలా కొట్టుకోవచ్చు నీట్గా మీకేం ఇబ్బంది ఉండదు సింపుల్గా కాలువలోని అదే ఏది ఆకర కొంచెం ముందు సులో లాగండి సులో మెల్లేసా ఆ విధంగా సులో లాగితే ఆ పీత వస్తుంది ఓకే చాలా ఆత్రుతగా చూసారు ఫ్రెండ్స్ అయినా దొరకలేదు ప్రయత్నం చేసినామంటే లోనకి వెళ్ళిపోయింది అది చూడు మరుద్దామా చూడు మరుద్దామా ఫ్రెండ్స్ చూడొచ్చు అనమాట కన్నుల్లో ఎక్కువగా ఎంటకి పీతలు ఉంటాయి వాసన ఎక్కువగా వెళ్ళడం వలన ఎంటకి పీతలు ఆ తిన్న పొట్టు తినడానికి వస్తాయన్నమాట పీతలు కూడా తొందరగా పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంటే మామూలుగా తవ్వి తవ్వి పట్టవచ్చు కానీ లోన కన్నుల్లోకి ఉంటాయి ఎంటకి పీతలు అనమాట అందుకు తవ్వి తవ్వి పడితే చాలా టైం పడుతుంది కానీ కోడి పొట్టుతో మాత్రం చాలా సులువుగా పట్టవచ్చు అనమాట అందుకు కోడి పొట్టుతో ఇప్పుడు పట్టే చూస్తాం అనమాట పట్టేసాయన చూడొచ్చు ఫ్రెండ్స్ ఇలా పడుతుంది
ఓకే చూడొచ్చు అన్నమాట ఇక్కడ తింటుంటుంది అన్నమాట ఇది ఆల్రెడీ తినేస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బై పట్టవచ్చు పట్టవచ్చు పొడి పొట్టు చూసారు కదా ఇలా కట్టాలి చూడొచ్చు ఇదో ఇలా ఉంటుంది అది కొరికిందంటే చాలా ఇబ్బందిగా శ్రమ లాగేస్తుంది ఓకే సార్ రాండి చూద్దాం అక్కడ చేద్దాం ఒకసారి దా పడలేదు కాదు కాదు చెప్పా మళ్ళీ వస్తాయి ఇటు ఊపితేది అదే నీ ఊపు చూడండి సార్ ఈ విధంగా పట్టవచ్చు కోడి పేగుతోటి ఇలా చేర్చుకొని నీట్గా చేసుకోవచ్చు ఫ్రెష్ ఈ విధంగా వేసుకోవచ్చు ఈ విధంగా పట్టుకోవచ్చు ఇంకా ఖర్చు కప్ చెట్టు మనకు ఉండదు బొక్కలను తోడుకుంటే కష్టం పడుతుంటే మేము ఈ విధంగా పడతాము గడ్డ కాలువలోనే నా ఇది గడ్డ కాలువలో పడతాము కాలువలోనే దిగి పడతాము నీట్గా చిన్నదండి చాలా చిన్నది పడుతుంది సరేనా పైన పెట్టు అల్ల పైన అవతల ఇది కూడా ఈ విధంగా పట్టవచ్చు అవతల పట్టు అది పట్టుకు ఇది చాలా పెద్ద పీత ఇప్పుడు వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేస్తున్నాం ఇక్కడ పట్టేశాము జాగ్రత్త చూసుకో రెండే సెంటర్ అల్ల కూడా ఇవ్వలే ఇవ్వాలా కూడా చూపిస్తాను ఆల్రెడీ ఇక్కడ పడలేదు అన్నమాట పెట్టాం కానీ కర్రలు ఒకటి కూడా పడలేదు ఇక్కడ తీసేస్తున్నాం ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళి పెడతాం మళ్ళీ ఈ ప్లేస్ వచ్చాం కానీ ఒక పీత కూడా పడలేదు
వస్తుంది కలిసి వస్తుందా బరువు ఉండాలి కాదు రాజధాని పట్టే అంట లేకపోతే డైరెక్ట్ అక్కడ పోదామా అలా వెళ్ళు దగ్గరికి వెళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ పడింది అనుకుంటా ఇక లాగుతున్నాం ఓకే పడింది ఇక్కడ ఈవిన పడవచ్చు చిన్న పిత పడింది ఫ్రెండ్స్ ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళి పీతలు పడతాం ఫ్రెండ్స్ ఇక్కడ చాలా తక్కువగా దొరికినాయి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నట్లయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాగా గిరిజన ప్రాంతాల్లో ఎంద్రకి పీతలు పట్టాలంటే కొండ కాలువల్లో ఈ విధంగా కూడా పట్టచ్చండి కోడి పొట్టుతో ఫ్రెండ్స్ అదేవిధంగా ఆ తవ్వి తవ్వి కూడా పడుతూ ఉంటారు కన్నలకి తవ్వి తవ్వి సో ఫ్రెండ్స్ ఈ విధంగా కూడా పడుతూ ఉంటామన్నమాట పోయింది చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా పడింది చూడవచ్చు కూడా ఈ విధంగా చూడొచ్చు చాలా పెద్ద పీత పడింది చూడొచ్చు ఎంత పడవచ్చు చిన్నది పడింది ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం ఒకసారి ఇక్కడ పడిందో లేదో పడిందండి మిస్ అయింది తీసుకో ఒకసారి చూద్దామండి ఇక్కడ కదులుతుంది ఇంకా అక్కడికి కదులుతూ ఉంది మెల్లక తీయాలండి పడిందండి పడింది ఓకే ఇదో ఈ విధంగా మనం పట్టుకోవాలి సింపుల్గా చూడొచ్చు సో అలాగే తింటూ ఉంటుంది అండి చూడండి అక్కడ మనకు కొరకడానికి ఇబ్బంది ఏమి ఉండదు చిన్నారు పట్టుకొని తినేస్తుంటుంది ఈత ఫ్రెండ్స్ ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్తున్నాము మిస్ అయింది ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ పడిందిలే చూద్దాం ఇక్కడ పడింది చూడొచ్చు ఫ్రెండ్స్ మెల్లగా లాగాలి పడింది అనుకుంటా ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా సింపుల్గా పడవచ్చు చూడొచ్చు చాలా పెద్ద పీత పడింది ఇక్కడ చాలా పెద్దది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా పెద్ద పీత పడింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ పడిందిలే చూస్తున్నాము లేదండి మిస్ అవుతుంది మిస్ అయింది ఇక్కడ చూస్తున్నాం అనమాట ఇక్కడ కూడా పడిందో లేదో సో ఇక్కడ కూడా మిస్ అయింది మిస్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ పడింది ఎన్ని రోజులు పడాయి ఓకే వస్తుంది ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ కర్రకి చూస్తున్నాం పడిందో లేదో పడింది ఇక్కడ ఇదిగోండి ఇందాక పడిందే మళ్ళీ పోయింది అన్నమాట సో ఇప్పుడు పడింది చూడొచ్చు దీని కూడా పడింది ఇక్కడ
మిస్ అయింది. ఫ్రెండ్స్ చూడొచ్చండి పీతలు ఈ విధంగా కోడి పుట్టుతో పడడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈ పీతలు చాలా రుచి ఉంటాయండి కొండ పీతలు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.